సరే అప్పట్లోనే మీరు రైటర్గా బిజీగా ఉండేటప్పుడు వినాయక్ గారు, శ్రీను వైట్ల గారు, ఈ జీ నాగేశ్వరరెడ్డి గారు, ఇలాగ డైరెక్టర్లు ఎవరైతే ఇప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళందరూ మీ ఎదురుగా కూర్చుని ఉండేవారట. ఏంటి సార్ అది కదా అంటే కబుర్లు చెప్పుకునేవాళ్ళం సరదాగా. ఒక్కొక్కళ్ళు విడివిడిగా వచ్చేవాళ్ళు, ఏవో కబుర్లు చెప్పుకునేవాళ్ళం సినిమాలకు సంబంధించి అని అదని అది ఉన్న వాళ్ళు చేసే సినిమాలు బాగున్నారా చూడాలనుందనే సినిమాకి మన వినాయక్ అసలు కోడైట్స్ దానికి అంటే తన కోడైట్స్గా చేసిన సినిమాలకి వచ్చేవాళ్ళు ఇంటికి. చిరంజీవి గారి సినిమా కదండి చూడాలనుంది చెప్పాలనుంది అతను వడ్డే నవ్వింది. ఓకే ఓకే ఆ సినిమాని బెల్లంకుంట సురేష్ ప్రొడ్యూసరు, చంద మహేష్ డైరెక్టర్ దానికి. అదే కాకుండా వాళ్ళ సినిమాకి వినయ్ నేను అసోసియేట్గా తను వచ్చేవాడు, తర్వాత కోడర్సి కొన్ని సినిమాలకు వచ్చాడు. నాగేశ్వరరెడ్డి కూడా కృష్ణారెడ్డి గారికి అసోసియేట్గా ఉన్న చాలా సినిమాలకు వచ్చాడు. వాళ్ళు ఏమైందంటే సినిమాలకి అసోసియేట్లుగా వచ్చిన మాకు పర్సనల్గా అటాచ్మెంట్స్ పడిపోయాయి అందరికీ, ఒక రిలేషన్ అందరి మధ్య సినిమా చేసినా చేయకపోయినా ఎక్కడ ఉన్నాం ఎలా ఉన్నాం ఒకసారి వెళ్ళి కలుద్దామని వాళ్ళు వచ్చేవాళ్ళు. నేను వాళ్ళు ఎప్పుడు వస్తున్నారని ఫోన్ చేసి అడిగేవాడిని, రాకపోతే ఎలా ఉన్నారని అడిగేవాడిని. ఒక అదేనంటే ఒక ఆత్మీయ అనుబంధం ఒకటి మాత్రం కంటిన్యూగా అయ్యేది అందరితో, చాలామందితో అలాగే జరుగుతూనే ఉండేది. వాళ్ళు పనిచేసిన సినిమాలకి సీన్స్ రాయించుకోవడానికి వచ్చేవారు కదండి. సినిమా అనే కాదు, సినిమా పేరుతో ఏ అనుబంధం ముడిపడలా, సినిమా అనేది కలిపేది మా మనస్తత్వాలు ఏంటంటే అది కంటిన్యూగా ఎక్కడ ఉన్నా సరే అది రన్ అయిపోతుండేది. తర్వాత వాళ్ళతో సినిమాలు ఏం చేశారు సార్ మీరు, వినాయక్ గారు, శ్రీనివైట్ల గారు? లేదు, ఏ సినిమా చేయలే నేను వాళ్ళతో సినిమా, వినాయక్తో ఏ సినిమా చేయలే. నాగేశ్వరరెడ్డితో మాత్రం చాలా సినిమాలు చేశాను. అదే నేనే అదే అనేవాడిని, నాగేశ్వరరెడ్డి ఎప్పుడన్నా సార్ నేను ఫోన్ చేయలేకపోయినా ఏమనుకో బాగండి అంటే మీరు బాగుండండి తర్వాత మనం ఫోన్లో మాట్లాడుకోవచ్చు, మీరు బిజీగా ఉంటే తర్వాత చూసుకోవచ్చు అనే చెప్తాను నేను. ఎవరు ఎవరితో మాట్లాడినా అదే చెప్తాను నేను. అంటే జస్ట్ సినిమా అనేది అది పర్మనెంట్, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ అది పర్మనెంట్ మాత్రం కాదు. మన ఫైనల్ మన అటాచ్మెంట్స్ ముందు సినిమా అనేది చిన్నది అని అనుకుంటాను నేను. ప్రపంచం గొప్పది కదా, ప్రపంచంలో ఒక సినిమా కానీ సినిమా అనే ప్రపంచం అంటే అది కరెక్ట్ కాదు కదా, అట్లాగనమాట. మీరు వినాయక్ గారితో కానీ శ్రీనివైట్ల గారితో కానీ చేయకపోవడానికి ప్రత్యేకమైన కారణాలు అంటే వాళ్ళు అడగలేదు సార్? అంటే ఆ సందర్భం రాలే. అదే అదే ఆ సందర్భం వాళ్ళకి రాకపోయి ఉండొచ్చు, అంటే వాళ్ళకి ఎవరైనా అక్కడ ఉండి ఉండొచ్చు. అట్లాగ శ్రీను వైట్ల మన మన ఇంటికి వచ్చి కూర్చున్నంత క్లోజ్నెస్ లేదు తనతో, ఆఫీస్లో మాట్లాడటమే నేను సిట్టింగ్స్లో అంతే. వినాయక్ అంటే మన ఫ్యామిలీ మెంబరే ఒక విధంగా. వినాయక్ మన నాగేశ్వరరెడ్డి వీళ్ళందరూ, సురేంద్ర వీళ్ళందరూ మన వాళ్ళే. అలానే మనం వాళ్ళింటికి వాళ్ళు వచ్చారు, మా ఇంటికి రాలేదు. సార్ అప్పట్లో ఒక చిన్న జోక్ ఒకటి ఉండేది, కామెంట్ ఒకటి ఉండేది, మీ సెంటర్లో ఏ మెస్ ఖాళీగా ఉన్నా మీ ఇంట్లో మెస్ మటుకు రాజాగారి మెస్ ఫుల్ అని ఉండే అనేవారట బయట. ఏంటి సార్ అది? అది సందడి, మన వాళ్ళు ఎవరెవరు ఉంటే ఆ టైంలో సినిమాలకి చేసిన ఒక సినిమాని గారు, బాబురావు గారి సినిమాలకు కానీ, కృష్ణారెడ్డి గారి సినిమాలకు కానీ ఎవరన్నా అసోసియేట్లో అసిస్టెంట్ చాలామంది ఉంటుండేవాళ్ళు. వాళ్ళు ఆ టైంకి అక్కడ ఉన్నారంటే అందరం కలిసి ఫోన్ చేసేవాళ్ళు. అది ఆ సందడిగా ఉండేది సరదాగా, అది మెస్ అని కాదు మన ఇల్లు, అందరూ ఉండేవాళ్ళు. అందరూ ఉంటే సందడిగా నాకు వాళ్ళందరూ ఉంటే ముందు నా కడుపు నిండిపోతుండేది. నాకు వంట చేయటం, వడ్డించటం ఇవంటే నాకు చాలా ఇష్టం, మామిడికి నాకన్నా ఎక్కువ ఇష్టం. ఇద్దరం ఆ విషయంలో వంటింట్లో పోటీ పడేవాళ్ళం. ఆ టైంకి మన వాళ్ళు ఎవరున్నా అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ, అసోసియేట్లు కానీ, మేనేజర్స్ వాళ్ళు కానీ ఎవరైనా సరే, వాళ్ళు ఫలానాని కాదు, అసిస్టెంట్ కెమెరామెన్స్ కానీ, దానికి సంబంధించిన వాళ్ళు, సినిమా సంబంధమైన వాళ్ళు, వ్యక్తిగతంగా రిలేషన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆ టైంకి అక్కడ ఉన్నారంటే బ్లాక్ చేసేసేవాళ్ళు. ఇంకా బయటికి పోయే టైం లేదు, 12 కాగానే బయట గంట కూడా తలుపులేసి అన్నం పెట్టి పంపేవాళ్ళు. ఓకే ఓకే అంటే అట్లా ఉండేది, సరదాగా ఉండేది. అవును.